తెలంగాణ రాష్ట్ర సాధనాద్యమంలో ఎందరో తమ ఆత్మ బలిదానాలు మాలాంటి ఉద్యమ నేతలు అలుపెరగని పోరాటంతో పాటు సీఎం కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిందని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ సీఎంగా బాధితులు చేపట్టిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమంతో పాటు కులవృత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నారని రామకొండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మత్స్యకార సహకార సంఘాలతో సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన విధానం మూలంగా ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలోనే దూసుకుపోతుందన్నారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో రైతులకు సాగునీరుతో పాటు మత్స్య సంపద పెరిగిందని, దీంతో బెస్తా ముదిరాజు లస్తులకు ఉపాధి మార్గాలు మెరుగుపడ్డాయని అన్నారు. ఏర్పడ్డటువంటి తెలంగాణ, ఈ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి వస్తదో రాదు అనుకున్నటువంటి తెలంగాణ కోసం అమర నిరాహార దీక్షకు పూనుకొని తెలంగాణ వచ్చుడా కేసీఆర్ చచ్చుడా అనే ఒక నినాదాన్ని పుచ్చుకొని ముందుకు పోయినటువంటి తరుణం ఆనాడు. సమైక్య పాలకులు 60 ఏళ్ళు చేసినటువంటి అన్యాయం ఇంక ముందు కూడా చేస్తామని అంటుంటే మాలాంటి యువకులము ఎంతోమందివి ఈ యొక్క ఉద్యమంలో విరోచిత పోరాటాలు చేసినాం. మీరందరూ కూడా సంపూర్ణంగా ఆ సమయంలో మద్దతు ఇచ్చినారు. దాని ఫలితంగానే ఏర్పడ్డది తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవకాశాలను చర్చించడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క సమావేశంలో హాజరవుతున్నట్టు మనమంతా కూడా